అనంతపురం ఎస్కేయు నుండి జ్యోతి విజయ్ కుమార్ సార్ మనకు దైవ సందేశాన్ని అందిస్తారు. ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం. వందనాలను. కార్యక్రమ నిర్వహణ చేస్తున్న ప్రియ సహోదరులకు, దేవుని మాటలు వినడానికి చేరి వచ్చిన యేసుప్రభుల వారి రక్త సంబంధికులందరికీ యేసుప్రభు నామంలో వందనాలు. వాక్యం ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 39వ అధ్యాయము 13వ వచనం నుంచి ఉన్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 13వ వచనము 39వ అధ్యాయము 13వ వచనము. అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకుని పోవుట ఆమె చూచినప్పుడు తన ఇంటి మనుషులను పిలిచి, చూడుడి, అతడు మనల్ని ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీని మన యుద్ధకు తెచ్చి ఉన్నాడు. నాతో సైన్యింపవలెనని వీడు నా యుద్ధకు రాగా నేను పెద్ద కేక వేసి తిని, నేను బిగ్గరగా కేక వేయుట వాడు విని నా దగ్గర తన వస్త్రమును విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయినని వారితో చెప్పి, అతని యజమానుడు ఇంటికి వచ్చు వరకు అతని వస్త్రము తన దగ్గర ఉంచుకొనెను. యోసేపు జీవితాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. యోసేపు శోధింపబడ్డాడు. ఆ శోధనను ఆయన జయించాడు. శోధన జయించడం యోసేపుకు విజయమైతే ఆ శోధనకు కారకులైన వారికి అది అవమానం. ఇక్కడ 13వ వచనంలో పొతీఫరు భార్య గూర్చిన మాటలు, ఆమె చెప్పిన మాటలు మనం ఇప్పుడు విన్నాం. అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకొని పోవుట ఆమె చూచినప్పుడు, యోసేపు తన ఇష్టపూర్వకంగా ఆయన వస్త్రాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. గతంలో మనం ఆయన వస్త్రాల గురించి ధ్యానం చేశాం. రంగురంగుల వస్త్రాన్ని తొలగించడం కోసం వాళ్ళ నాన్న పాత వస్త్రాన్ని తొలగించాడు. అమ్మి వేయడానికి ముందు అన్నలు ఆయన వస్త్రాలను తొలగించారు. పొత్తిఫరు భార్య నింద మోపడాన్ని బట్టి శరసాలలో అతనికి చెరసాల వస్త్రాలను వేశారు. అంతకు ముందున్న ఆ వస్త్రాలను తీసేసి చెరసాలలో రాజ సైనికులు లేకపోతే రాజ సేవకులు వచ్చి రాజు దగ్గరికి తీసుకుపోవడానికి తిరిగి ఆయన వస్త్రాలను మార్చేశారు. రాజు దగ్గరికి పోయిన తర్వాత, ఉన్నతమైన స్థానాన్ని పొందిన తర్వాత సన్నపనార బట్టలు వేయడానికి ఆయన పాత బట్టల్ని తిరిగి తీసేశారు. వీటన్నిటిలో ఇష్టపూర్వకంగా ఆయనంత ఆయనే విడిచిపెట్టిన వస్త్రాన్ని విడిచిపెట్టింది ఈ ఒక్క సందర్భమే. వస్త్రాలు మార్చబడ్డాయి, కానీ ఇష్టపూర్వకంగా తనకున్న అంగిని విడిచిపెట్టిపోవడానికి, ఆయన కోటును వదిలివేయడానికి, ఆయన క్యారెక్టర్ను కాపాడుకోవడం కోసం కోటును వదిలివేయడానికి ఆయన సిద్ధపడినట్టుగా మనం గతంలో ఆలోచన చేశాం. ఈ సమయంలో అతడు ఆమె చేతిలో తన వస్త్రాన్ని విడిచి పారిపోయిట ఆమె చూచినప్పుడు ఆమె తన దాసుని పిలిచినట్లుగా మనం 14వ వచనం ఆరంభంలో మనం చూస్తున్నాం. సాక్ష్యంగా ఆ వస్త్రాన్ని చూపించాలా అనుకునింది. యోసేపు యవనస్తుడు, బలవంతుడు, బానిసగా పనిచేస్తున్న వ్యక్తి ఆమె చేతిలో నుంచి తన వస్త్రాన్ని లాక్కొని వెళ్ళలేడా? విడిచిపెట్టి వెళ్ళాడు అంటే యోసేపుకు ఆమె పట్ల ఉన్న గౌరవాన్ని ఇక్కడ తెలియజేస్తుంది. ఈ వచనం మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, శక్తి బలము ఉండి ఆమె దగ్గర నుంచి తన వస్త్రాన్ని లాక్కొని వెళ్ళగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ విడిచిపెట్టడానికి
యోసేపు ఇక్కడ ఇష్టపడ్డాడు. అతని తండ్రి యాకోబు జీవితాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. యాకోబు దేవునితో యబ్బోకు రేవు దగ్గర పోరాడినప్పుడు యాకోబే గెలిచాడు. యేసు ప్రభుల వారిని సిలువకు అప్పగించేటప్పుడు అక్కడ ఉన్న వారి కేకలే గెలిచాయి. వీటి అన్నిటికీ కారణం ఏంటంటే దేవుడు యాకోబును ప్రేమించి యాకోబు చేతిలో ఓడిపోవడానికి ఇష్టపడ్డాడు. యేసు ప్రభుల వారు వారి అక్కడ ఉన్న యూదుల కేకలు గెలవడానికి న్యాయం జరగడం కంటే కేకలు గెలవడానికి అనుమతించాడు అంటే ఆయన ప్రజలను రక్షించడం కోసమే ఆయన వారి కేకలకు విలువ ఇచ్చాడు. ఒక తండ్రి ఆయన చిన్న కుమారుడు చిన్న బాలుడు బల ప్రదర్శన చేస్తానారనుకోండి, కుస్తీ పట్టారనుకోండి, తండ్రి గెలుస్తాడా కుమారుడు గెలుస్తాడా? మామూలుగా పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు అందరికి తెలుసు కదా, ఒకవేళ లాగినాడు అనుకోండి తండ్రిని కుమారుడు, తండ్రి ముందుకు వచ్చేస్తాడు. బల ప్రదర్శన చేసినారనుకోండి, చేతులు బట్టి కుస్తీలు బట్టి కుస్తీలో కూడా కొడుకే గెలుస్తాడు కదా. దాన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే వాళ్ళ పట్ల ఉన్న ప్రేమ అభిమానం లేకపోతే గౌరవం ఆ విషయాలని వాళ్ళు గెలవగలరు కానీ ఓడిపోవడానికి ఇష్టపడ్డ దేవుని ప్రేమను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. బలవంతంగా ఆయన ఆమె దగ్గర ఉండే వస్త్రాన్ని తన వస్త్రాన్ని తను లాక్కొని వెళ్ళగలడు. ఒకవేళ లాగినప్పుడు ఆమె పడిపోతుందేమో, ఒకవేళ లాగినప్పుడు ఆమెకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో, ఎటువంటి బలాన్ని ప్రదర్శించకుండా ఆయన అక్కడి నుంచి ఆ ప్రదేశాన్ని నుంచి ఆ బట్టను వదిలిపెట్టి పారిపోయినట్లు మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. యాకోబు దేవునితో పోరాడినప్పుడు దేవుడు యాకోబుని గెలిపించినట్లు మనం చూస్తున్నాం. కేకలు వేసినప్పుడు నీతిగల దేవుణ్ణి సిలువ మరణానికి అప్పగించడానికి అందరికి కేకలు వేసినప్పుడు వైద్యుడా నిన్ను నువ్వే స్వస్థపరచుకో అన్న మాటని ఆయన రక్షించుకోలేడా? ఆ బలవంతుడైన దేవుడు, ఆయనకున్న పేరే ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన బలానికి మితి లేదు. ఆయన శక్తి సామర్థ్యాలను మనం ఊహించడానికంటే మించిన ఆయన జ్ఞానం మనం ఇక్కడ గుర్తు చేసుకుంటున్నాం. ఆయన వారి కేకల్ని గెలవనిచ్చాడు, యాకోబుని గెలవనిచ్చిన దేవుడు. ఆ దేవుని ప్రేమ ఇక్కడ యోసేపు ఆమె చేతిలో ఆమె ఆయన అతని చొక్కా పట్టుకున్నప్పుడు లేదా తన వస్త్రాన్ని పట్టుకున్నప్పుడు వదిలిపెట్టి పారిపోయాడు. శక్తి సామర్థ్యాలు గల దేవుడు ఎలాగైతే తను తాను అప్పగించుకున్నాడు మరణానికి పాపను రక్షించడం కోసం, ఆమెకు యజమానురాలకు ఎటువంటి గాయము ఇబ్బంది కలగకుండా ఆయన వదిలిపెట్టి ఆయన పారిపోయినట్టు మనం ఇక్కడ గుర్తు చేసుకుంటున్నాం. ఎందుకంటే అధికారం ఉండి బలం ఉండి ఇష్టపూర్వకంగా యేసుప్రభువుల వారైతే మరణించడానికి ఈ లోకానికి ఇష్టపూర్వకంగా వచ్చిన దేవుడిగా మనం గుర్తు చేసుకుంటున్నాం. ఆమె తన ఇంటి మనుషులను పిలిచి చూడండి, మనలను అతడు మనల్ని ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీని మన ఎదురు తెచ్చి ఉన్నాడు అని సంబోధిస్తుంది. ఆ సంబోధన మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆమె భర్త యజమానుడు మనలను ఎగతాళి చేయుటకు అని కలుపుకుంటుంది అన్నమాట. ఆమెకి శక్తి
కోసం శక్తి చాలదు, సాక్ష్యం కోసం మనుషులని సంపాదించుకుంటుంది. ఆమె తన పనివారిని పిలిచి, ఇంట్లో మనుషులను పిలిచి, అతడు మనలను ఎదగాలి చేయటట్టు అని, అంటే బహుశా అక్కడ ఉన్న వాళ్ళందరూ అగుప్తులై ఉండొచ్చు, ఏదో ఒక ఫీలింగ్ని అక్కడ ఆపాదిస్తుంది అని, మనల్ని ఎగతాలు చేయటకు వాళ్ళందరినీ పంపించేసింది. ఆమె ఆలోచన ప్రకారం ఆ ఇంట్లో ఎవరు లేరు. ఎవరు లేనప్పుడు ఆమె చెప్తున్న మాట ఏంటంటే, అతడు మనలను ఎగతాలు చేయటకు అని, ఏదన్నా తప్పు చేస్తే సమర్థించుకోవడానికి మనుషుల్ని. చాలాసార్లు మనం జాగ్రత్తగా గమనించేటట్లయితే, ఏదైనా మంచి పని చేయడం కోసం జనాలు కలవరు, కానీ అదే ఏదైనా లోక సంబంధమైన పని, పాపము అవి చేసేటప్పుడు వాళ్ళకి ఎటువంటి తారతమ్యాలు గుర్తురావు. జాగ్రత్తగా ఆలోచించినట్లయితే 10 మంది కుష్ఠరోగుల్ని యేసయ్య బాగు చేస్తే, బాగుపడిన కుష్ఠరోగి ఆయనకు వచ్చి థ్యాంక్స్ చెప్తాడు. అతడు సమరయుడు అని బైబిల్లో మనం చూస్తాం. మామూలుగా అయితే సమరయులతో ఆ యూదులు సహవాసం చేయరు. అప్పుడున్న కుష్ఠరోగులు వాళ్ళందరూ కలిసి, వాళ్ళు ఉన్నారు, ఏదైనా పాపం చేయడానికి మనుషులు కలిసినప్పుడు వాళ్ళ కులాలు మతాలు వాళ్ళకు గుర్తురావు. పాపపోతులందరూ కలిసినప్పుడు వాళ్ళు ఎవరు, వాళ్ళ స్థాయిల గురించి లేదా వాళ్ళ అంతస్తుల గురించి మాట్లాడుకోరు. కానీ ఏదైనా మంచి పని చేసిన వ్యక్తిని, అతడు ఏది, అతడు ఏం, ఏ పరిస్థితుల్లో ఆ సహాయం చేయగలగాడు, ఆ ఆరాలన్నీ లేకపోతే దానికి గురించిన సమాచారాన్ని అంతా సేకరించడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు, చిన్న పని చేసినప్పుడు దాని గురించిన సమాచారాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. బాగా జాగ్రత్తగా ఆలోచిస్తే అంటరానితనం అనేది మన భారతదేశంలో ఉంది, మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది, మరి రాయలసీమ ప్రాంతంలో ఇంకా ఎక్కువగా మనకు అనిపిస్తుంది, కనిపిస్తుంది. కానీ దేవదాసీలు అనబడే టెంపుల్ ప్రాస్టిట్యూట్స్ ఉంటారు. దేవాలయాల్లో దేవునికి వాళ్ళని అప్పగించేస్తే, వాళ్ళు అక్కడనే దేవుని సేవ చేసుకుంటున్న వాళ్ళని, అక్కడున్న పూజారులు, శారీరకంగా అక్కడున్న ఆలయ పెద్దలు వారిని అనుభవించేవారు. అంటరాని వాళ్ళ అమ్మాయి అక్కడ గుడిలో ఉంటే ఆ అమ్మాయిని తాకడానికి సిద్ధపడి, పాపం చేయడానికి సిద్ధపడిన వ్యక్తులు ఏదైనా మంచి పని చేస్తే, ఒకవేళ బావి తవ్వితే, తవ్విన వాళ్ళు అంటరాని వాళ్ళైనా బావిని తవ్విన తర్వాత బావిలో నీళ్లు తాగడానికి వాళ్ళకి అనుమతి లేదు అని, విగ్రహాన్ని తయారు చేసిన తర్వాత, విగ్రహ ప్రతిష్ఠ జరిగిన తర్వాత ఆలయంలోకి ప్రవేశం లేదు అన్న మాటల్ని మనం వింటుంటాం. బాగుపడిన కుష్ఠరోగి సమరయుడైతే, ఒకవేళ ఆ కుష్ఠు ఏదైనా పాపం వల్ల వచ్చినట్లయితే, పాపం చేయడానికి ఆ సమరయుడికి, పాపం చేసేటప్పుడు అతనికి కానీ అక్కడ ఉన్న వారికి కానీ ఎటువంటి ఆటంకాలు లేవు. కానీ బాగుపడిన తర్వాత ఆ వ్యక్తి ఎవరైంది, అక్కడ ఉన్న బహుశా వాళ్ళు అక్కడ చెప్పుంటారు, దేవుడికి తెలుసు అతడు బాగుపడిన వ్యక్తి సమరయుడు అన్న సంగతి దేవుడికి తెలుసు. మనకు అక్కడ ఉన్న వాళ్ళకు తెలియడం కోసం ఆ మాట అక్కడ రాయించి వచ్చారు. ఆమె చెప్తుంది, అతడు మనలను ఎగతాళి చేయటకు ఎబ్రీని మన ఇద్దరు తెచ్చి ఉన్నాడు అని. మంచి పని చేస్తే వాళ్ళు చేసినట్టు, వాళ్ళ అజమాయిషులు చేసినట్టు, చెడు పని చేస్తే వాళ్ళ యజమానుడు తెచ్చాడు కాబట్టి. ఆదాము దేవుడితో చెప్పిన మాట అదే కదా, నువ్వు నాకు ఇచ్చిన స్త్రీ పండించింది కాబట్టి నేను తిన్నాను, నువ్వు ఆ స్త్రీనే నాకు ఈకపోయి ఉంటే ఆమె పండు నాకు ఇచ్చి ఉండేది కాదు కదా అన్నట్టు దేవుడితో మాట్లాడిన ఆదామును
మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. అతను పొరపాటు లేదా తప్పు చేయడానికి కారణం ఆమె భర్త అయిన పొతిఫర్ అన్నట్టుగా మాట్లాడుతుంది ఆమె. ఆ యజమానుడు ఆ హెబ్రీయుణ్ణి మన యుద్ధకు మనలను ఎగతాని చేయటకు మన యుద్ధకు తెచ్చి ఉన్నాడు అన్న మాటలు చెప్తుంది. ప్రసంగాలు చేసేటప్పుడు కూడా జనరల్గా అందరినీ కలుపుకొని మాట్లాడడం మనం చూస్తున్నాం. దేవుని సేవకులు మనం పాపం చేశాం, నువ్వు పాపం చేశాం అనడానికంటే మనం కూడా ఒకప్పుడు పాపంలో ఉన్నవాళ్ళం కాబట్టి మనం పాపం చేశాం కాబట్టి మన పాపాల నిమిత్తము మన శాపాల నిమిత్తం అన్న ఆ మాటల్ని దేవుని సేవకులు మాట్లాడడం మనం వింటుద్దాం. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఎలాగైతే ఆమె అక్కడ ఇంట్లో పనిచేస్తున్న వారి సాక్ష్యాన్ని సహాయాన్ని ఆశించి ఆమె మాట్లాడుతుందో ఆ మాటల్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఆమె అంటుంది, వీడు నా యుద్ధకు రాగా నేను పెద్ద కేక వేసి తిని. అంటే యోసేపు ఆమె దగ్గరికి వచ్చినప్పుడు ఆమె పెద్ద కేక ఐ క్రైడ్ అవుట్ అని అంటాడు. అతడు పాపం చేయడానికి ఆమె దగ్గరికి వచ్చినప్పుడు ఆమె పెద్ద కేక వేసింది అంట. ప్రేమైన వాళ్ళరా, పాపం చేయడానికి యోసేపు వస్తుంటే నేను కేక వేసి ఆయన్ని తరిమేశాను అన్న మాట ఆమె చెప్తుంది. కేకకు ఇక్కడ చాలా ప్రాముఖ్యత ఉంది. మనకందరికి తెలుసు, ఎందుకంటే మనం ముందు వాక్య భాగాల ధ్యానంలో ఆమె ఒక ప్రణాళికాబద్ధంగా పాపం చేయడానికి అన్ని సిద్ధపాటు కలిగి ఉంది అని. ప్రార్థన చేయడానికి మనమెంత సిద్ధపాటు కలిగి ఉన్నామో, ప్రభు పని చేయడానికి మనమెంత సిద్ధపాటు కలిగి ఉన్నామో ఒకసారి మనం ఇక్కడ ఆలోచన చేయాలి. ఆమె పెద్ద కేక వేసింది, మరి మనం రక్షణ సువార్త కోసం కేకలు వేస్తున్నామా? మన పాప క్షమాపణ కోసం కేక వేస్తున్నామా? కేకకు ఎంత విలువ ఉంది అంటే ప్రార్థన చేస్తే సూర్య గమనాన్ని ఆపి భూభ్రమణాన్ని ఆపివేయగలిగిన ప్రార్థన, ఆ ప్రార్థన కంటే ఒక గుడ్డి బిచ్చగాడి కేక సృష్టికర్తను ఆపేసినట్లుగా మనం చూస్తాం. మీ ప్రార్థన వల్ల సృష్టి ఆగిపోతే, సృష్టి చలనం ఆగిపోతే, కాలం ఆగిపోతే ఒక బిచ్చగాడు, గుడ్డి బిచ్చగాడు అందులో అతను వేసిన కేకకు సృష్టికర్తే ఆగిపోయినట్లు మనం చూస్తాం. నీ నా జీవితంలో ఆ కేక ఉందా? మన రక్షణ కోసం మనం దేవుడితో మాట్లాడిన ఆ మాటలలో దేవా పాపినైనా నన్ను క్షమించు అన్న ఆ కేక మన జీవితాల్లో ఉందా? మనము కేక వేయకపోతే క్షమించమని యేసు ప్రభువుల వారు సిలువలో వేసిన కేక సమాప్తమైంది అన్న కేకకు అక్కడ విలువ ఇవ్వని వారంగా మనం ఉన్నాము. ఆయన కేక వేసి ప్రాణాన్ని ఆయన అప్పగించిన దేవుడు, సమాప్తం చేసిన తర్వాతనే యేసుప్రభువుల వారు ఆయన ఆత్మను అప్పగించిన దేవుడు, ఆయన వేసిన కేక మన రక్షణ కోసం సమాప్తం చేసి రక్షణ కార్యాన్ని అంతటిని ఆయన సమాప్తమైంది అని వేసిన కేక, దానికి మనం ప్రస్తుతం జీవించున్న మనం మన జీవితాల్లో మనం కేక వేయకపోతే ఆయన వేసిన కేకకు అర్థమే లేదన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం కేక వేయాలి, ఎందుకంటే మన జీవితాల్లో దేవుడు ఆయన చేసిన మేళ్లను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మన జీవితంలో మనం ఆయన చేసిన ఉపకారాలని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నీ నా జీవితానికి మార్పు ఆ ప్రార్థన లేకపోతే కేక ఉందా
లేదా అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితాల్లో యేసు ప్రభువుల వారి కేక ఎంత మార్పు తెచ్చిందో మనం గమనించాం. ఒక గుడ్డి బిషగాడి కేక సృష్టికర్తను ఆపేస్తే మన కేక మన జీవితాన్ని ఆపేసి సృష్టికర్తతో స్నేహాన్ని సహవాసాన్ని కలిగి ఉండేటట్లు చేసిందా అన్న ఆలోచన మనకి రావాలి. ఆమె చెప్తుంది, నేను బిగ్గరగా కేక వేయట వాడు విని నా దగ్గర తన వస్త్రమును విడిచిపెట్టి తప్పించుకొని అతను పారిపోయాడు అని చెప్తుంది. బాగా ఆలోచిస్తే మనకు అర్థమయ్యే విషయం, ఆయన తన వస్త్రాన్ని యోసేపు ఆమె దగ్గర విడిచిపెట్టి ఎలా వెళ్ళిపోయాడంట, ఆయన తప్పించుకొని వెళ్ళిపోయాడంట. ఆమె సగం నిజం చెప్పేసింది. ఇక్కడే ఆమెతో పాపం చేయడానికి వచ్చిన వ్యక్తి ఆమె దగ్గర నుంచి తప్పించుకోవాల్సిన అవసరం ఏముంది? పాపం చేయడానికి ఇంట్లో మనుషులు ఎవరు లేరు అని తెలిసి ఎంత కేకలు వేసినా, ఒకవేళ దొంగ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒకే ఒక ఇల్లుండి ఆ ఇంట్లో ఒకే ఒక వ్యక్తి ఉంటే దొంగతనానికి వచ్చిన వ్యక్తి ఎంత కేకలు వేస్తే మాత్రం దొంగతనం చేయకుండా వెళ్తాడా అంటే, ఒకే వ్యక్తి ఇంట్లో ఉంది, వీళ్ళెవరు ఆ కేక వినలేదు, వాళ్ళకి తెలుసు ఆమె కేక ఒకవేళ వేసినా వినడానికి ఆ ఇంట్లో వాళ్ళు ఎవరు లేరు. ఆమె మాటల్లోనే ఆమె చెప్పేస్తుంది, తన దగ్గర యోసేపు వస్త్రాన్ని విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయినని వార్త. దాంట్లో సగం మందికి అర్థమైపోయి ఉంటుంది, దాంట్లో నిజం ఆమె చెప్పిన మాటల్లో నిజం లేదన్న విషయం వాళ్ళకి దాదాపుగా ఇప్పుడే అర్థమయ్యాయి. యోసేపు ప్రవర్తన వారికి తెలుసు, యోసేపు జీవితం వాళ్ళకి తెలుసు. ఒకవేళ యోసేపు జీవితం వాళ్ళకి పూర్తిగా తెలియకపోయినా అర్థం కాకపోయినా యజమానురాలు ప్రవర్తన వాళ్ళకి తెలుసు. మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఒక విషయాన్ని ఎవరికన్నా తెలియచెప్పేటప్పుడు వాళ్ళు మనం చెప్పే విషయం కంటే మనం చెప్పే మాటలు నిజమా కాదా అని తెలియడానికి మన జీవితాన్ని కూడా వాళ్ళు పరిశీలనలోకి తీసుకుంటారన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఒకసారి ఒక భక్తుడు అన్నాడు, ఆ జుట్టు బాగా పెరగడానికి హెయిర్ ఆయిల్ అమ్మే వ్యక్తి వట్టతలవాడు లేకపోతే గుండు బోడి గుండు వాడు అయితే ఆ హెయిర్ ఆయిల్ ఎవరైనా కొంటారా అని. జుట్టు పెరుగుతుంది ఈ నూనె వాడితే అని చెప్పేవాడికి జుట్టే లేకపోతే ఆ కొనేవాళ్ళు ఎలా నమ్ముతారు? నీ నా జీవితం పరిశుద్ధంగా లేకపోతే, ప్రభుకు అంగీకారంగా లేకపోతే నిన్ను నన్ను చదువుతున్న వ్యక్తులు, ఎందుకంటే బైబిల్లో 4 సువార్తలు ఉన్నాయి, సువార్త చెప్పే నువ్వు నేను 5 సువార్త అని దేవుడి బిడ్డలు చెప్పే మాట. 5 సువార్త నువ్వే. ఒకవేళ బైబిల్లో ఉన్న 4 సువార్తలు చదువుతారో చదవరో కానీ 5 సువార్త అయినా నిన్ను నన్ను నీ జీవితాన్ని నా జీవితాన్ని ప్రజలు చదువుతున్నారన్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ప్రతి కదలిక ఎవరైనా వేరే వాళ్ళు మాట్లాడినా చెల్లుతుందేమో కానీ దేవుని సేవ చేస్తున్న నువ్వు నేను, దేవుని బిడ్డలం అని చెప్పుకుంటున్న నువ్వు నేను, మన మాటలు మన నడవడిక మన ప్రతి కదలిక ప్రజలు మరి ముఖ్యంగా సాతానుడు వాడి అనుచరులు కూడా గమనిస్తున్నారు. దేవుడు ఎలాగో చూస్తుంటాడు, ఆయన చూస్తున్న దేవుడు కాబట్టి సాతానుడు లోకము ఇతర ప్రజలు అందరూ మనల్ని గమనిస్తున్నారు. మనం మాట్లాడే ప్రతి మాటకు
వాళ్ళు దాన్ని పోస్ట్ మార్టం చేసి ఆ మాటల్లో మనం ఒక అర్థంతో చెప్పినా ఇంకొక అర్థాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేసే ప్రజల మధ్యలో మనం ఉన్నామన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పోతిఫరు వచ్చేంత వరకు ఆమె యోసేపు వస్త్రాన్ని తన దగ్గరే ఉంచుకొని ఉంది. ఆయన తప్పించుకుని బయటకు పారిపోయిన వార్త చెప్పి అతని యజమానుడు ఇంటికి వచ్చే వరకు అతని వస్త్రము తన దగ్గర ఉంచుకున్నాడు. దేవుడు ఎంత జ్ఞానం గల దేవుడు అంటే మనుషుల జీవితాలని ఆయన అర్థం చేసుకోవడానికి ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చిన దేవుడు. చాలామంది అంటుంటారు కలెక్టర్లు, ముఖ్యమంత్రులు ప్రజల వద్దకు పాలన అని కదా వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక రాత్రి వాళ్ళ జీవితకాలంలో ఏదో పల్లె నిద్ర అని ఆ పల్లెల్లో వచ్చే వాళ్ళ జీవితకాలంలో ఒకసారి వచ్చి ఉంటారు ఆ ఊరికి. ఒకసారికి రాగానే అక్కడ ఏం తెలియదు. ఎంతో అనుభవపూర్వకంగా దేవుడు మనిషిని సృష్టించిన దేవుడు. ఆయనకి రక్త మాంసాలు లేవు. ఆయన రక్త మాంసాలను ధరించి నేనైతే ఎన్ని మాటలు చెప్పుండేవాడిని దేవుడికి. ఆయనకి నిద్ర అంటే తెలియకపోదు. ఆయన శరీరధారిగా ఈ లోకం రాకపోయితే నిద్ర అంటే తెలియదు కాబట్టి దేవుడి దగ్గర ఏమి మాటలు మాట్లాడి ఉండేవాళ్ళము కదా. ఈ లోకంలో సామెత ఉంది, పిల్లి గుడ్డిదైతే ఎలకి వచ్చి పిల్లి ముందు డ్యాన్స్ చేస్తుంది. ఒకవేళ దేవుడు చూడకపోయింటే నన్ను, నా జీవితాన్ని, నా భవిష్యత్తును కూడా తెలిసిన దేవుడు ఆయన ఎదుటగా ఇప్పుడు నేను ఏం చెప్పగలను చెప్పండి. మనం ఏం సమాధానం చెప్పగలం దేవుడు అడిగిన ప్రశ్నకి. ఆయన మనకు వచ్చిన సోదరులన్నిటినీ సహించిన దేవుడు, మనకంటే ఎక్కువ కష్టాలని అనుభవించిన దేవుడు, మనకంటే ఎక్కువ ఇబ్బందుల పాలైన దేవుడు, ఆయన దగ్గరికి వచ్చి మనం ఏం చెప్పగలం చెప్పండి. దేవా నేను ఈ పరిస్థితుల్లో ఈ పని చేశానని చెప్పగలమా? బహుశా దేవుడు శరీరధారిగా యేసుప్రభువుల వారిగా రాకపోయి ఉంటే ప్రతి పేదవాడు చెప్పే మాట, ప్రతి నేరస్తుడు చెప్పే మాట ఏమై ఉంటుందంటే నేరం నాది కాదు ఆకలిదే అని చెప్పుండేవాడు. ఎందుకంటే దేవుడికి ఆకలి అంటే తెలియదు, ఆయనకి నిద్ర అవసరం లేదు. ఈ మాటలన్నీ దేవుడికి చెప్పి ఆ దేవుడు మనకు తీర్పు తీర్చడానికి వీలు లేకుండా మనం మాట్లాడేవాళ్ళు మేము. అందుకే ఒక భక్తుడు అంటాడు తీర్పు దినాన్ని కూడా ఆయన రాడంట డైరెక్ట్గా, మేఘాలను పంపిస్తాడు. ఒకవేళ ఆయనే డైరెక్ట్గా వస్తే ఎన్నెన్ని మాటలు మనం మాట్లాడేవాళ్ళం. మనలో చాలా చక్కగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు, ప్రసంగికులు చాలామంది ఉన్నారు కాబట్టి కదా ఆ ప్రసంగాలు చేసిండేవాళ్ళు. నేను ఇది చేశా, నేను పలానప్పుడు అది చేశా కదా దేవా అని మాట్లాడితే న్యాయవంతుడైన దేవుడు, ఆయన ప్రేమగల దేవుడు కూడా కదా. ఒకవేళ ఆయన ఎక్కడ కరిగిపోతాడేమో కదా మన మాటలకి, మన ఏడుపులకి, మన కన్నీటికి ఆయన కరిగిపోయే దేవుడు. అందుకే ఆయన మేఘాలను పంపిస్తున్నాడు ఆయన రాకుండా. మేఘాలకు ఎంత చెప్పుకున్నా ఏం ప్రయోజనం లేదు, మేఘాలు పరిశుద్ధులను మాత్రమే ఆయన దగ్గరికి తీసుకుని పోతాయి అని. అవును ప్రేమైన వాళ్ళరా, మన జీవితాల్లో మన మాటలను బట్టి లేదా మనం చేసిన పనులను బట్టి దేవుణ్ణి మెప్పించడం మనుషులకు సాధ్యమయ్యే విషయం కాదు. ఇక్కడ వాళ్ళు గమనిస్తున్నారు, గమనిస్తున్న మనుషులు ఆ మాటలు విన్నారు. విన్న తర్వాత అవే మాటల్ని తిరిగి ఆమె తన యజమాని దగ్గర చెప్పినట్లుగా మనం ఈ 17 వచనాల్లో మనం చూస్తున్నాం. ఒక విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. అతని యజమానుడు అని ఆమె చాలా స్పష్టంగా చెప్తుంది. ఎందుకంటే ఆమె యజమానురాలుగా ఆమె అజమాయిషిని అతడు అంగీకరించలేదు. ఏమైతే ఆమె ఆదేశించిందో ఆ పనిని ఆయన చేయలేదు కాబట్టి ఆమెకు చాలా కోపంగా ఉంది.
కోపంగా ఉండి ఆ మాట్లాడుతుంది. అతని యజమానుడు ఇంటికి వచ్చే వరకు అతని వస్త్రాన్ని తన దగ్గరే ఉంచుకునింది అన్న. యోసేపు యజమానుడైన పొత్తిపర వచ్చేంత వరకు యోసేపు వస్త్రాన్ని ఆమె దగ్గరనే పెట్టుకుని సాక్ష్యంగా చూపించడానికి ఆమె ప్రయత్నం చేస్తుంది. అదే వస్త్రం ఆమె కొన్ని రోజుల తర్వాత యోసేపు ఆ దేశానికి అంత అధిపతైనప్పుడు ఆ వస్త్రమే ఆమె దగ్గర సాక్ష్యంగా నిలబడిపోతుంది అన్న విషయం ఆమెకు తెలియదు. ఏ వస్త్రాన్ని అయితే ఆమె సాక్ష్యంగా ఉపయోగించిందో అదే వస్త్రం కూడా ఆమెతో మాట్లాడుతుంది. ఆ వస్త్రాన్ని ఆమె చూసినప్పుడల్లా యోసేపు ఎంత మంచివాడు, ఎంత నమ్మకస్తుడు, ఎంత బాధ్యత కలిగి ఇంట్లో పనిచేశాడు, ఎంత చక్కగా పనిచేసేవాడు, దేవుడు అతన్ని ఆశీర్వదించి తన ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే కాదు ఐగుప్తు దేశానికి అంతటికి లేదా చుట్టుపక్కల ఉన్న దేశాల్లో ఉన్న ప్రజలకి ఆహారాన్ని ఆయన ఇస్తున్నప్పుడు ఆ వస్త్రాన్ని ఆమె చూస్తే ఆమెకు గుర్తొచ్చేది ఏంటంటే ఆ యోసేపు జీవితమే. మనల్ని కూడా ప్రభుల వారు ప్రతి ప్రభు దినాన ఆయన్ని జ్ఞాపకం చేసుకోమని ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. ఆ రొట్టె రసాలను చూసినప్పుడు యేసు ప్రభుల వారు మన కోసం ఎంతగా ఆయన శ్రమ పడ్డాడు, ఎంతగా ఆయన శ్రమను అనుభవించాడో మనం జ్ఞాపకం చేసుకోగలుగుతాం. ఆయన రక్తాన్ని ఆఖరి బట్టు వరకు ఆయన చిందించిన దేవుడుగా మనం ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒక జ్ఞాపికగా ఆ వస్త్రము ఆ ఇంట్లో ఉండిపోయింది. ఇక అధికారాన్ని బట్టి, స్థితిని స్థానాన్ని బట్టి ఆమె ఆ వస్త్రాన్ని ఇంకా ఏమీ చేయలేని పరిస్థితి కదా. తన దగ్గర ఉన్న యోసేపు వస్త్రాన్ని ఆమె కాల్చలేదు, లేదా చించలేదు, లేకపోతే బయట పడేయలేదు. యోసేపు వస్త్రం అది, అది యోసేపుకు సంబంధించిన వస్త్రం కాబట్టి అధికారంలో ఉన్న వ్యక్తుల విషయాల్లో మనుషులు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఏమనరు, ఇక అధికారం ఉందంటే ఏమనరు. ఆ వస్త్రాలు బహుశా ఆ యూనిఫామ్ అనుకుందాం, యూనిఫామ్ వేసుకున్న ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ అక్కడ నిలబడి ఆ ట్రాఫిక్ని అంతా క్రమబద్ధీకరణగా చేస్తున్నప్పుడు మనకు యూనిఫామ్ కనబడుతుంది, కానీ యూనిఫామ్లో ఉన్న ఆ కానిస్టేబుల్ మనం పెద్దగా పట్టించుకోం. అక్కడ కానిస్టేబుల్ ఉన్నాడా లేదా అన్న విషయాన్ని ఆ యూనిఫామ్ తెలియజేస్తుంది. అలాగే యోసేపు వస్త్రం ఆమెకి ఏమి జ్ఞాపకం చేస్తుందంటే పదే పదే ఆమె చేసిన తప్పు ఎంత గొప్పదో, ఆయన ఆ తప్పు చేసిన ఆ గొప్ప స్థానంలో ఉన్న ప్రతీకారం తీర్చుకొని యోసేపును ఆమె ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటుంది. ఫరో కూడా యోసేపు ఆజ్ఞ లేనిదే, లేకపోతే సైగ చేయందే, కాలైనా చేయైనా కదిలించడానికి వీలు లేని ఫరో, ఆ ఫరోనే కంట్రోల్ చేయగలిగిన యోసేపు స్థితి మనం చూసినప్పుడు ఎవరి మీదైనా ప్రతీకారం తీర్చుకోగల స్థాయిలో ఆయన ఉన్నాడు. ఆయన అన్నలు ఆహారం కోసం అక్కడికి వచ్చారు, ఆయన అమ్మేసిన ఇస్మాయిలీలు అక్కడే ఉన్నారు, ఆయన అవమానపరిచిన నింద వేసిన పొత్తిఫర భార్య అక్కడే ఉంది. అంతకాలం జాగ్రత్తగా చూసుకొని భార్య మాటలు విని చెరసాలు వేసిన పొత్తిఫర్ అక్కడే ఉన్నాడు అంగరక్షకుడిగా. వాళ్ళందరి మీద ఆయన తన కోపాన్ని అధికారాన్ని ప్రదర్శించకుండా ఆయన మౌనంగా ఉన్నాడు అంటే ఆ విషయంలో మనం యేసు ప్రభుల వారిని ఆయన ముంగుర్తుగా, యేసు ప్రభుల వారికి గుర్తుగా ఉన్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. శక్తి సామర్థ్యాలు ఉండి, దేవుడు బలం కలగవాడై ఉండి దేవుడు ఆయన
మరణానికి ఆయన అప్పగింపబడ్డాడు అంటే మరణమే లేని దేవుడు మరణానికి అప్పగించుకున్నంత దేవుని ప్రేమ మనం చూసినప్పుడు అసలు దేవుడు అంటే అర్థం కాని మనుషులకు ఇంకా అర్థం కాని విషయం ఏంటంటే దేవుడు చనిపోడు దేవుడు ఎక్కడైనా చనిపోతాడా అన్న విషయం ఇంకా మనుషులకి అర్థం కాలేదు ఆయన నీకోసం నాకోసం చనిపోయేంత ప్రేమ కల దేవుడు అన్న విషయాన్ని జనాలు గుర్తించడం లేదు గుర్తించినప్పుడే వాళ్ళకి ఆయన ప్రేమను గురించిన అర్థం ఎందుకు అంతగా దేవుడు ప్రేమించాడు అన్న విషయాన్ని ఎవరైనా హాస్పిటల్లో ఉండి ఒక తల్లిని అడుగుదాం అమ్మా నీ రక్తాన్ని అంతా ఇచ్చేస్తే నీ బిడ్డ బతుకుతాడు అంటే ఒకవేళ తల్లి సిద్ధపడ్డా మిగతా వాళ్ళు ఆ బిడ్డ కోసం తల్లి ప్రాణాన్ని పోగొట్టుకోవడం ఇష్టం ఉండదు తల్లి కూడా రక్తానంతా ఇచ్చి ఆ బిడ్డను రక్షించుకున్న తర్వాత ఆ బిడ్డను ఆమె చూసుకోలేదు ప్రభుల వారి ప్రేమ మితిలేని ప్రేమ ప్రాణం పెట్టి ఆయన మనల్ని సంపాదించుకొని నిత్యత్వంలో కూడా మనల్ని చూసుకోగలిగిన దేవుణ్ణి మనం ఇక్కడ చూస్తున్నాం ఆయన అంగీ ఆ పొత్తిఫర్ ఇంట్లో ఎట్లా జ్ఞాపకార్థంగా యోసేపు జ్ఞాపకార్థంగా ఉండిపోయిందో యేసు ప్రభుల వారు కూడా మనకి మనం మట్టి వాళ్ళం మర్చిపోయేవాళ్ళం అని ఆయన గ్రహించి నేను గతంలో కూడా ఒకసారి గుర్తు చేశాను ఈ శనివారం ఈరోజు గత శనివారం మనం ఏ కూరతో అన్నం తిన్నామో మనం సరిగా చెప్పలేము గత వారంలో జరిగిన విషయాలు చాలా విషయాలు మనం మర్చిపోతాం మర్చిపోయే మనం ఆ దేవుని కృపను మనం జ్ఞాపకం చేసుకోవాలంటే మనం తప్పకుండా ఆరాధించవలసిన వాళ్ళమై ఉన్నాం ఒకసారి ఈ మధ్యనే ఒక దేవుని సేవకులు మాట్లాడుతున్నారు నెలకొకసారి ఎంత జాగ్రత్తగా మనం ఆరాధిస్తామంటే నెలంతా మౌనంగా ఉండి అప్పుడు ఆరాధించినప్పుడు చాలా గొప్పగా ఆరాధిస్తామని ఆయన ప్రసంగంలో చెప్తున్నారు అప్పుడు అనిపించింది నాకు నెలంతా మౌనంగా ఉండి ఆయన చేసిన మేలు జ్ఞాపకం చేసుకోకుండా నెలకొకసారి చాలా పరిశుద్ధంగా ఆచరిస్తున్నాం కాబట్టి అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది అని నెలకొకసారి ఆరాధించే ఆ సంఘ కాపరి మాట్లాడుతుంటే చాలా బాధ ఆయనకి చెప్పాలా అనిపించింది అయ్యా నువ్వు పోయిన వారం ఏం కూరతో తిన్నావు అన్నాం చెప్పినావంటే నువ్వు చాలా జ్ఞాపక శక్తి గలవాడివే అని ప్రేమైన వాళ్ళరా దేవుడు ఆయన అనంత జ్ఞాని అయిన దేవుడు మనం మట్టి వారం మర్చిపోయే వాళ్ళమని ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన ఆజ్ఞ ఇస్తే మనం ఆ ఆజ్ఞను పాటించబద్దులమై ఉన్నాము ఇక్కడ మనం చూస్తున్నాము అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటలు చెప్పి చొప్పున చెప్పాను నీవు మన యుద్ధకు తెచ్చిన ఆ హెబ్రీ దాసుడు తిరిగి అదే మాటలు చెప్పు నువ్వు తెచ్చావు కాబట్టి ఆయన నాతో పాపం చేయడానికి ప్రయత్నించాడు కాబట్టి అన్నాడు చొప్పున చెప్పాను నువ్వు మన యుద్ధకు తెచ్చిన హెబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేయటకు నా యుద్ధకు వచ్చాను నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రమును నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను విడిచిపెట్టి వస్త్రాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇంకా తప్పించుకునేది ఏముంది తప్పించుకోవడం కోసమే వస్త్రాన్ని వదిలిపెట్టాడు సగం నిజం ఆమె పట్టుకుంటే తప్పించుకోవాలా పట్టుకోకుండానే తప్పించుకోపోయాడు అంటే అక్కడ ఆమె నిజం చెప్పడం లేదు అన్న విషయం సగం అర్థమై ఉంటుంది ఆమె భర్తకు కూడా కాబట్టి అతని యజమానుడు ఇట్లు నీ దాసుడు నన్ను చేసినని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపంతో మండిపడి మానవ నైజం రీతి ఎలా ఉంటుందో మనం ఇక్కడ చూస్తున్నాం ఆయన భార్యను ముట్టుకోవడానికి ప్రయత్నం చేసిన దాని
కంటే ఆయన భార్య చెప్పిన మాట ఆయనకి చాలా కోపాన్ని తెప్పించింది. ఆ మాట ఏంటంటే, నీ దాసుడు నన్ను చేసినని తన భార్యతో తను చెప్పినప్పుడు ఆమె నీ దాసుడు అనుకుండా ఉంటే అంత కోపం వచ్చేయలేదు కాదేమో. నేను తీసుకొచ్చిన, నేను సెలెక్ట్ చేసి నేను తీసుకొచ్చిన దాసుడు, నా దగ్గర నమ్మకంగా ఉన్న నా దాసుడు, నేను అంతా అప్పగిస్తే ఆ నమ్మకంగా పనిచేసే దాసుడు అన్న మాటలను ఆయన పదే పదే గుర్తు చేసుకుని మొత్తం మీద ఆమె వాడిన నీ దాసుడు అన్న ఆ మాట ఆయనకి చాలా బాధని కోపాన్ని తెప్పించాయి. మరి మన విషయంలో సాతానుడు ఆయన దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు లేదా దేవునికి ఫిర్యాదు చేసినప్పుడు ఏమని ఫిర్యాదు చేస్తారు చెప్పండి? మన గురించి ఆయన దగ్గరికి వెళ్ళి నీ దాసుడు ఫలాని పేరు చెప్పి ఇలా చేశాడు అని చెప్తే ఆయనకి ఎంత బాధ కలుగుతుందో కదా. ఇంతగా మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టినంతగా ప్రేమించిన దేవుడు ఆయనకు వ్యతిరేకంగా లేదా ఆయన బిడ్డలకు వ్యతిరేకంగా ఆయన దాసులకు వ్యతిరేకంగా ఈ లోక న్యాయానికి చట్టాలకు వ్యతిరేకంగా ఆయన దాసులు అని పిలువబడేవాళ్ళు, ఆయన బిడ్డలు అని పిలువబడేవాళ్ళు ఏమైనా తప్పు చేస్తే ఆ ఫిర్యాదు సాతానుడు దేవుని దగ్గరకు తీసుకెళ్తే దేవునికి కూడా కోపం కంటే ఎంత బాధ కలిగించే వాళ్ళం అవుతామో, ఆయన గాయాలని రేపిన వాళ్ళం అవుతాం, ఆయన్ని మళ్ళా సిలువ వేసిన వాళ్ళం మనం అవుతామన్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా ఫిర్యాదు చేసినప్పుడు తల్లిదండ్రులకు ఎంత బాధ అవుతుంది, మీ పిల్లవాడు అల్లరివాడు, మీ కొడుకు మంచివాడు కాదు అని చెప్తే ఎలా ఉంటుంది? మీ కొడుకు ఈ స్కూల్లో ఉన్న పిల్లలందరికంటే మంచివాడు, మంచి విధేయత గలవాడు, చక్కగా చదివే పిల్లవాడు అని చెప్తే తల్లిదండ్రులకు ఎంతటి ఆనందం ఉంటుందో మనకి అందరికి తెలుసు. మన జీవితాల్లో దేవుడు చేసిన మేళ్లను, మన జీవితాల్లో ఆయన మానక చేస్తున్న సహాయాన్ని మనం గుర్తు చేసుకున్నప్పుడు ఆయన బిడ్డలుగా మన జీవితాలు ఎలా ఉన్నాయి, ఆయన పక్షంగా మన ప్రవర్తన ఎలా ఉంది. అంబాసిడర్ ఫార్ క్రైస్ట్, యూత్ ఫార్ క్రైస్ట్ అనే బ్యానర్లు పెట్టుకొని తిరిగే యవనస్తులు లేకపోతే పరిచారం చేసే పరిచారకులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మన మీద ఫిర్యాదు ఇవ్వబడుతుంది. మన మంచిగా ఉన్నప్పుడే, మంచి ప్రవర్తన ఉన్నప్పుడే నిందలు మోపబడే సమాజాల్లో ప్రజల మధ్య మనం ఉన్నాం. మన జీవితం ఎంత పరిశుద్ధంగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా మన ప్రవర్తన ఉండాలి అన్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేయబడుతున్నాం. ఆయన పాపం చేయకుండా తప్పించుకొని పారిపోయినా ఆయన మీద వేయబడ్డ నింద ఎంత గొప్పదంటే అతన్ని మరణ శిక్షకు పాత్రని చేసే అంతగా, మరణానికి అప్పగించే అంతగా నింద వేయబడింది. ఆ ఫరో ఆ రాజ్యంలో ఐగుప్తులో వ్యభిచారానికి శిక్షగా అరబ్ దేశాల్లో లాగా పాత నిబంధన కాలంలో రాళ్ళతో కొట్టి చంపే అంత పరిస్థితిని ఆయన ఎదుర్కొని సిద్ధపడి అతను పాపం చేయకుండా పారిపోవడానికి యోసేపు తెలుసు ఆమెకు దగ్గరైతే ఆయన దేవుడికి దూరం అవుతాడని. ఒకసారి మనం ఆలోచన చేద్దాం, పాపానికి దగ్గరయ్యి దేవునికి దూరం అయ్యే పరిస్థితుల్లో మన ప్రవర్తన ఎలా ఉంది? మన జీవితంలో దేవుని సేవకులు, దేవుని బిడ్డలు అని పిలువబడే మన జీవితాల్లో మన సాక్ష్యం మన మీద నింద మోపి ఫిర్యాదు చేసే ప్రజలు సాతానులు ఉన్నప్పుడు మన జీవితం ఎలా ఉందో మనం ఒకసారి జాగ్రత్తగా పరిశీలించుకొని మన ప్రవర్తన విషయంలో, మనం ప్రభువుకు సేవ చేసే విషయంలో మనం సరిచేయబడ్డ వాళ్ళమై
సేవను కొనసాగించడానికి ఈ మాటలు దేవుడు ఆశీర్వదించి మనకు మన జీవితాల్లో మనం అనుసరించేటట్లు సహాయం చేయండి గాక. కొద్ది తలంపులు దేవుడు దీవించండి గాక. అందరికీ వందనాలు. చక్కగా వాక్య తలంపులు మనకు అందించిన విజయ కుమార్ సార్కు ప్రభు నామములో ప్రేమ వందనాలు. వందనాలు.